ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి. ఇంకెందుకు ఇక్కడ పద అమ్మా, మీరు మాకు మంచి చేయాలని ఇదంతా చేస్తున్నా ఊర్లో ఈ పోటీలో పాల్గొనే కుర్రాళ్ళెవరూ లేకపోయారు. అందుకే ఈ భారం కూడా మీమీదే పడింది. మీకు సహాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం. మమ్మల్ని మన్నించండి అమ్మా. అయ్యో పర్వాలేదు వెంకన్న గారు, మీరు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కొడుకు, నా కాబోయే కోడలు ఈశ్వరి ఇప్పుడు పోటీలోకి వెళ్లబోతున్నారు. వాళ్ళు పోటీలో గెలిచి తీరుతారు. మంచిదమ్మా, ఆ భగవంతుడు సుందరం బాబుకి ఈశ్వరమ్మకి తోడుంటాడు. మీ ఊళ్ళో పోటీ పడే మగవాళ్ళు లేక ఒక ఆడపిల్లని పోటీకి దింపుతున్నారా వసుందర గారు? రే, వాణ్ణి చూసారా ఎంత లావుగా ఉన్నాడో. చూస్తుంటే ఇక్కడి వస్తువు అక్కడ పెట్టడానికి కూడా చాలా టైం పట్టేటట్టుంది. అతను పరుగు పోటీలో నిలబడుతున్నాడంట. రే, చూస్తుంటే నవ్వాగట్లేదురా నాకు. మనవాళ్ళేమో జిల్లా స్థాయిలో పరుగుల ఛాంపియన్స్. వీణ్ణి బట్టి ఆలోచిస్తే అర్థమైపోతుందిరా ఈరోజు పోటీలో గెలిచేది మనమే. మీరు గెలుస్తామో లేదో అని కంగారు లేకుండా ఏదో ప్రాక్టీస్ లాడితే చాలరా, మనం గెలిచేస్తాంరా. పశుపతి, మాటలు జాగ్రత్తగా రానివ్వు, నోరు జారడం అంత మంచిది కాదు. అయ్యో, ఉన్నమాటంటే అంత ఉలికెందుకమ్మా, నేనన్నది నిజమే కదా. అంటే నిన్నటి వరకు నోరు మెదపని చాముండేశ్వరమ్మ ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది రోయ్. ఓహో, వాళ్ళ వదిన గారు వచ్చారనా. మాటలు కాదు పశుపతి, దమ్ముంటే మా ఈశ్వరి మీద సుందరం మీద పోటీలో గెలిచి అప్పుడు మాట్లాడు. రోయ్, మా వాళ్ళని చూసే మాట్లాడుతున్నావా బలరాం? మీ వాళ్ళు పరుగు మొదలు పెట్టాలనుకునే లోపు నా మనుషులు పోటీలు పూర్తి చేస్తారు, గెలుస్తారు. మా వాళ్ళ వేగానికి మీరు నోళ్లు వెళ్ళబెట్టి చూడడం తప్ప ఏమీ చేయలేరు. ఈ ఆట నాదే, ఈ ఊరు చెరువు నాదేరా. పశుపతి, ఆట మొదలు కాకుండానే ఎగిరిపడ్డం ఎందుకు? పోటీలయ్యాక మాట్లాడుకుందాం, ఎవరు గెలిచారో ఎవరు ఓడారో. అలాగే చూద్దాం వసుందరమ్మా. ఈశ్వరి, సుందరమూర్తి, అతని మాటలు పట్టించుకుని మీరేం కంగారు భయం లేకుండా ధైర్యంగా ఆడండి. ఊరి బాగు కోసం సూర్యనారాయణ మూర్తి పేరు 10 కాలాల పాటు గొప్పగా చెప్పుకునేలా మీరు ధైర్యంగా ఆడండి. మనం చేస్తోంది మంచి పనమ్మా, ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. మనం ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తాం. ఈ గెలుపు కోసం చివరి వరకు అలుపు లేకుండా పోరాడండి. గెలుస్తాం మేడం. మీరు ఈ ఊరికి మాటిచ్చినట్టే ఆ చెరువుని గెలిచి ఇక్కడి రైతులకి కానుకగా ఇస్తామని మీకు మాటిస్తున్నాను.
నేను ఇందాక చెప్పిన మాటలు కాకుండా ఇప్పుడు చెప్తున్న మాటలు బుర్రకెక్కించుకోండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పోటీలో మీరు గెలవాలి. ఆ చెరువు చేయిజారే పరిస్థితి వస్తే మీ బతుకులు చేయిజారిపోతాయి. గెలిస్తే మీకు గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పట్లా, గెలవకపోతే మీ ప్రాణాలు తీస్తానని చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొనాడండి. అర్థమైందా? రే యాదిగా, కూర్చోడానికి కుర్చీ రెడీ చేసావా? ఆట బాగా కనపడాలి. రెడీ చేశానయ్యా. ఆట చూసేటప్పుడు ఎవడైనా అడ్డొచ్చాడో, నువ్వు భూమి మీద ఉండవు, ఆత్మల గాలిలోతో వెళ్తావు. రండయ్యా కూర్చోండి. ఏమండి, ఒకవేళ మన వాళ్ళు గెలిస్తే పరిస్థితి ఏంటండి? అవతల పశుపతి బరిలో దిగుతుంది మామూలు మనుషులు కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో రన్నింగ్ రేస్ లో విన్నర్లు. డిస్ట్రిక్ట్ లెవెల్లో రన్నింగ్ రేస్ లో బెస్ట్ విన్నర్స్ అని మీకెలా తెలుసు డాడీ? ఇందాక వాళ్ళ గురించి ఈ ఊరు వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. అయినా అక్కడ ఉన్నది ఈశ్వరి, తన్ను తలుచుకుంటేనే ఎందుకో టెన్షన్ గా ఉందండి. ఇక్కడ ఈశ్వరి శక్తి ఒక్కటే సరిపోదు. ఈ బండ విధవ సుందరంగాడు పరిగెత్తలేడు కదా, దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ గేమ్ పశుపతి వాళ్లే గెలుస్తారనిపిస్తుంది. అంతేనంటారా? అంతే గిరిజ, మీరు పోటీ చూస్తూ ఎంజాయ్ చేయండి, తర్వాత సంగతి తర్వాత. ఏమండి ఈ పోటీలో ఎవరు గెలుస్తారంటారు? ఒకవేళ పశుపతి గెలిస్తే? ఇందులో ఎవరు గెలిచినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఒకవేళ గెలిస్తే మనకు చెరువు వస్తుంది, ఓడిపోతే వసుంధరదనం పరువు పోతుందే తప్ప పొలం మాత్రం సేఫ్ గానే ఉంటుందిగా. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకుండా ఆ పోటీని చూసి ఎంజాయ్ చేయి. మేడం, పోటీలో గెలవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. జినయ, విజయోస్తు. లేవండి, చాముండేశ్వరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి, విజయం సాధించుకుని రండి నాన్న. ఆల్ ది బెస్ట్ బాస్. తోడగొట్టి ముందుకెళ్ళు, గెలవాలంతే. వస్తా మేడం. ఆల్ ది బెస్ట్. పదండి. రన్నర్స్, పోటీలో పాల్గొనే వాళ్ళు ముందుకు రండి. ఇక్కడ రేస్ స్టార్ట్ అవుతుంది. అదిగో ఆంజనేయ విగ్రహం. ఆటకి ముగింపు పాయింట్. పోటీ పడేవాళ్ళు మీ జెండాను చేతిలో పట్టుకొని ఆ గీత దగ్గర రెడీగా నించుని ఉన్నప్పుడు చేతులు ఊపి విజిలేస్తాను. అప్పుడు మీరు ఇక్కడ మొదలుపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జెండాను మీ టీం మెంబర్కి అందించాలి. ఆ వ్యక్తి ఆ జెండాను తీసుకెళ్లి ఆ చివరి పాయింట్లో పాతాలి. ఆ రెండు టీముల్లో ఎవరు ముందు జెండాను అక్కడ పాతుతారో వాళ్ళే ఈ పోటీలో గెలిచినట్టు. పోటీ సమయంలో ఈ పోటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొనాలి. వాళ్ళు అక్కడే ఈ జెండాను పాతాలి. అది కాకుండా మూడో వ్యక్తి ఆట మధ్యలోకి రాకూడదు. చూడండి, చెప్పిన నిబంధనలు అతిక్రమించిన వారు ఈ పోటీలో ఓడిపోయినట్టు ప్రకటించి మిగిలిన జట్టు గెలిచినట్టు ప్రకటిస్తాము. మీ అందరికీ ఓకేనా? ఓకే మేడం. సరే మేడం, అయితే మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. రన్నర్స్, మీ పాయింట్లో మీరు అటెన్షన్లో నిలబడండి.